జగనన్న సురక్ష కార్యక్రమం ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరిగిన విధానం గురించి ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు స్థానిక వెంకటేశ్ రెడ్డి గారు జిల్లా వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య గారు పెద్దలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు ఉమ్మడి నందరాజు గారు అదే విధంగా తూర్పు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అగస్టిన్ గారు నగర వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకులు రాజకమల్ గారు అందరికి గారు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా దాదాపుగా జూలై 1వ తారీఖు నుంచి 30 తారీఖు దాకా కోటి 39 లక్షల కుటుంబాలకు వాలంటీర్లు గానే ఉండి గ్రోసార్దులు గానే ఉండి ప్రతి ఇంటికి గర వెళ్లి ఆ ఒక కుటుంబాల్లో కలుసుకొని మీకు సర్టిఫికెట్ల పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు ఆగిపోయినాయా అని చెప్పని ప్రతి ఇంటికి గర సర్వే చేసి ఫలానా రోజు క్యాంపులు ఏర్పాటు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం గారు చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 84 లక్షల కుటుంబాలకు ఈరోజు సర్టిఫికెట్లు జారీ చేసి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 86,000 కుటుంబాలకు చేరువుగా గ్రోసార్దులు వాలంటీర్లు కన్వీనర్లు అందరూ వెళ్ళి 24,000 కుటుంబాలకు దాదాపుగా 92% సర్టిఫికెట్లు జారీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సంతోషం ఎందుకంటే తూర్పు నియోజకవర్గం సంబంధించి ప్రతి క్యాంపు గర మేము హాజరవటం జరిగింది జరిగినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా మహిళలు గానే ఉండి పెద్దవాళ్ళు గానే ఉండి ఇదివరకు మేమేమన్నా కులం సర్టిఫికెటో పెళ్లి సర్టిఫికెటో ఇన్కమ్ సర్టిఫికెట్ సంబంధించి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు రేషన్ కార్డు సంబంధించిన మార్పులు చేర్పుల గురించి తాలూకా ఆఫీస్కి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి ఈ సేవ దగ్గరికి వెళ్ళేవాళ్ళం మీ సేవ దగ్గరికి వెళ్ళేవాళ్ళం మాకు 100 రూపాయలు 200 రూపాయలు 500 రూపాయలు ఖర్చు అయ్యేది వెళ్ళిన ప్రతిరోజు గారు మాకు వచ్చేది కాదు దాదాపుగా 5 రోజుల దాకా మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో అధికారులు మా ఇంటికి వచ్చి పలానా రోజు క్యాంప్ ఉందని చెప్పని ఆ క్యాంపుకి మేము వెళ్తే ఒక్క రోజులోనే 1 రూపాయి గారు ఖర్చు లేకుండా మాకు సర్టిఫికెట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాకు అందిస్తానని చెప్పని ఎంతో సంతోషంగా మహిళలందరూ గారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక జన్మభూమి కమిటీ అని పెట్టి ఆ కమిటీలో పైనుంచి కింద వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఉండి వాళ్ళ జెండా మోస్తేనే వాళ్ళ సభ్యత్వం తీసుకుంటేనే లేకపోతే వాళ్ళకు ఓటేస్తారని చెప్పిన నమ్మకం ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఈ విధంగా సర్టిఫికెట్ కార్యక్రమాలు అందించేవారు కానీ ఈరోజు చాలా గర్వంగా చాలా దమ్ముగా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కులం మాటి కులం పార్టీ ప్రాంతం అనే తేడా లేకుండా మాకు ఓటేసినా ఓటేయకపోయినా మా జెండా మోసినా మోయకపోయినా ప్రతి ఒక్కరి గారు అర్హత ఉంది ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈరోజు ఇంటికి వచ్చి సర్టిఫికెట్ కార్యక్రమాలు అందజేస్తున్నారు జరుగుతారని చెప్పి సందర్భంగా చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి గారు చెప్పుకుంటారే నేను 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెప్పని ఏ రోజైనా ఏ నిమిషమైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఒక ఆలోచన ఏ రోజైనా మీకు వచ్చిందా
ఒక్క సెకండ్ అయినా పేద ప్రజల కోసం ప్రజానికం కోసం ఉదయం ఒక సోదరుడు మాట్లాడుతూ గర్భగర్భ ప్రభుత్వంలో కార్యక్రమంలో సార్ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారికి చేరువే విధానం ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉదాహరణగా నిల్చున్నారు సార్ అని చెప్పి ఎంతో సంతోషంగా తను చెప్తాను ఈరోజు సంకల్పాలు గుద్దుకుని డబ్బాలు కొట్టుకుని నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే సరిపోదు పని చేసిన కాలంలో ఒక మార్కు వదలాలి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేవలం ముగ్గురే ఈ రాష్ట్రం మీద ప్రభావితం చేశారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి ప్రతినిధిగా ఒక మార్క్ వదిలిన టార్చ్ బెరర్ ఎవరు ఉన్నారండి అది జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం ఈ రోజు ప్రతి ఇంటికి నేరుగా సంక్షేమ పథకాలు బటన్ నొక్కిన వెంటనే మరుక్షణం వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పరిపోయే విధంగా ఈ రోజు జగన్ మోహన్ గారి ఒక పరిపాలన మహిళల ఒక ఆశీర్వాదంతో పేద ప్రజల ఒక దీవెనతో ఈరోజు ఆయన పథకం ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను నిన్నే చూశాను చంద్రబాబు గారు మాట్లాడుతూ నేను సింహం లాంటాన్ని అని చెప్పి ఆయన అంటున్నారు అడవిలో అనేక మంది చాలా సింహాలు ఉంటాయి పులులు ఉంటాయి నక్కలు ఉంటాయి కోతులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఒకే ఒక సింహమే రాజు రాజుగా అరుగుకుంటుంది అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున్న మనగారిగా సింహంగా ఉండేది ఒకే ఒకటి అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గానే ఉండి ఆయన సింహం అనుకుంటున్నారు కానీ ప్రజానికి ఆయన నక్కగా భావిస్తున్నారు ఈరోజు నిజంగా నీకు అంత దమ్ముంటే నువ్వు నిజంగా సింహాన్ని అయితే సింగిల్గారా ఒక్కరిగారా ఎదిరించు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఆ దమ్ము లేకుండా గుంపులుగా పందులుగా నక్కలుగా గుంపులుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సింహాన్ని ఎదుర్కోవాలని చెప్పి చూస్తున్నారు మీరు ఎంతమంది వచ్చినా దమ్ముగా ధైర్యంగా సింహం సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ప్రజానికి ఒక ఆశీర్వాదం ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు ఈరోజు మేము గర్వంగా చెప్పుతున్నాం సురక్షా కార్యక్రమం గురించి ఇన్ని కోట్లాది మంది ప్రజానికం చేరువుగా లక్షలాది మంది ప్రజానికానికి చేరువుగా సర్టిఫికెట్లు అందజేశాం ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 24,000 కుటుంబాలకి చేరువుగా మేము ఈరోజు సర్టిఫికెట్లు జారీ చేశాం ప్రజల యొక్క సంతోషంగా ఉండే విధంగా ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ఈరోజు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గుంటే రాణిగారి దగ్గర ప్రాంతంలో వెళ్ళాలి వరదలు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి వర్షాలు వచ్చినాయి ఇదివరకు ఆ ప్రాంతం ఎలా ఉండేది ముంపు ప్రాంతంగా పాపం ప్రజానికం సామాన్లు మోసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్ళే విధంగా ఉండేది కానీ ఈరోజు దర్జాగా గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయే విధంగా చేసిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయం మేం చెప్పట్లా పంపించి ఎవరిని పంపిస్తావో ఈనారిని పంపిస్తావా జ్యోతిని పంపిస్తావా టీవీ ఫైన్ పంపిస్తావా ఏబీని పంపిస్తావా ఎవరినన్నా పంపించింది ఆ ప్రాంతానికి లేకపోతే నీ ఐటీడీపీని పంపిస్తావా నీ సోషల్ మీడియాని పంపిస్తావా ఎవరినన్నా పంపించి ఆ ప్రాంతానికి ప్రజానికం ఒక్కటే చెప్పుతున్నారు ఈరోజు మేము హాయిగా ఉన్నాము సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గారు చెప్తున్నారని చెప్పిన విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా చెప్తున్నారు అదేవిధంగా మరి ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు మీ అందరి గారు గుర్తే ఉంటుంది నగరంలో ఒకరోజు వర్షం పడితే పిన్నం లేని పాలు క్లినిక్ రోడ్డుగానే ఉంది ఏపీఐసి కాలనీగానే ఉంది బెన్ సర్కిల్ నిర్మలా కాలేజ్ మన నిర్మలా స్కూల్ ప్రాంతంలో గానే ఉండి ఇది వరకు గంట వర్షానికి ఆ ప్రాంతం అంతా గర వరదతో అతలాకొతలం అయిపోయింది
కానీ ఈరోజు మొన్న వర్షనే రెండు రోజులు వర్షం పడిన వర్షం పడిన తెల్లారి ఆ రోజు సాయంత్రం కల్లగా ఈరోజు ఆ డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసే విధంగా అవుట్ఫాల్ వ్యవస్థ బాగు చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని జరిగింది ఇదివరకు రెండు రోజులు మూడు రోజులుగా ఆ ప్రాంతంలో ఏపీసీసీ కాలనీ ప్రాంతంలో మోకాల్లో నీళ్ళు వస్తే ఈరోజు ఒక్క రోజులోనే అది క్లియర్ అయిపోయే విధంగా ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం జరుగుతుంది ఈరోజు విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే గ్రాఫిక్స్లో ఫ్లైఓవర్లు నిర్మిస్తాం గ్రాఫిక్స్లో బిల్డింగ్లు నిర్మిస్తాం వాళ్ళ ఉద్దేశంలో అది అభివృద్ధి కార్యక్రమం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రజానికానికి మౌలిక సదుపాయాలు ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి కొండ ప్రాంతాల్లో మెట్ల మార్గం కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి వాటర్ వ్యవస్థ కానివ్వండి కృష్ణలంక మన కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్తో పాటు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు వేసే విధంగా కానివ్వండి ఈ విధంగా ప్రజానికానికి మౌలిక సదుపాయాలతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ అది అసలైన అభివృద్ధి కార్యక్రమం ఒక్కసారి అలాంటి ప్రజానికం ఏం చెప్తున్నారు